2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకు మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఎన్నో కార్యక్రమాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరగడం జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వంతుగా కృషి చేశాం, ప్రయత్నం చేశాం, ఆఖరికి పోరాటానికి కూడా దిగి 5 సంవత్సరాలు కూడా ఎంతవరకు అవకాశం ఉంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలని సమకూర్చేటటువంటి విధంగా మా ప్రయత్నం మేము చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీగా కానీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతి కీలకమైనటువంటి ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు, మమ్మల్ని గెలిపించండి, మా ఎంపీని మీరు గెలిపించిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఏ రకంగా రాదో నేను చూస్తాను, నేను గట్టిగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు 18 నెలలు సుమారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సూటిగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా గురించి మీరు చేసినటువంటి పోరాటం ఏంటి, ప్రత్యేక హోదా ఏ రకంగా మీరు సాధిస్తారు, ఎప్పటిలోగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వస్తారని 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ ఎంపీలు, అలాగే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసును మాఫీ చేసుకోవడానిక లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు పోరాటం చేయడానిక? ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మీరు మాట్లాడితే ఎందుకు మీరు రాష్ట్ర ప్రజలకి వివరించలేకపోతున్నారు? 40 నిమిషాల్లో మేము ఈ అంశాలన్నీ కూడా మాట్లాడాం, దీని మీద మేము ఒత్తిడి తీసుకుని వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిలదీశాం అన్నటువంటి మాట ఈరోజు మన ప్రజలకి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. అందుకే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. మీ అఫిడవిట్లో మీరే రాసుకున్నారు నా మీద 31 కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేసిన ముందు మరి ప్రొసీజరల్గా ఆయన అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేసుకున్నారు. అందులో 11 సిబిఐ కేసులు ఉన్నాయి. మరి ఎవరికైనా అనుమానం రాదా? మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ప్రెస్కి ఒక వివరణ ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరిగి మీరు మళ్ళీ రాష్ట్రానికి వస్తే ఈ 31 కేసుల మీద ఏదో లాలూచి పడి మీరు మంతనాలు జరుపుకుంటున్నారన్నటువంటి అనుమానం రావడం తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అడుగుతున్నాం. అదే కాకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుంటే ఎన్ని అంశాలు ఈరోజు ఉన్నాయి, ఎన్ని రకాలుగా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, మరి అందులో కూడా ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా అంశం ఉంది. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మీరు అన్నటువంటి మాట ఏంటి? ప్రత్యేక హోదా గురించి అడిగితే మేము అడుగుతూనే ఉంటాం, వాళ్ళు ఇచ్చే వరకు మేము అడుగుతూనే ఉంటామని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడుగుతూనే ఉంటామన్న దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. మీరు పోరాటి సాధిస్తారనేటటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు మీకు ఓట్లు వేసి 22 మంది ఎంపీల్ని గెలిపించారు, అది చిన్న విషయం కాదు. ఈరోజు పార్లమెంటులోనే 4వ పెద్ద పార్టీగా మీరు అక్కడ కూర్చున్నారనంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఉంది, దాన్ని కూడా మీరు వినియోగించుకోకుండా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగతం మీద ఉన్నటువంటి కేసుల కోసం, మీ తాలూకా పొలిటికల్ ఎజెండా కోసం ఈ ఎంపీలన్నీ కూడా వాడుకుంటున్నారనంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా శిక్షిస్తారో భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక